సాలార్ వ్యక్తిత్వం గురించి తెలియాలంటే ముందు అతని తాకత్ని కొలవాలి. అతని తాకత్ని కొలిచే ఏ గుణింతమూ ఇప్పటి వరకు పుట్టలేదు. ఇదే నీకు అతని వ్యక్తిత్వం తెలియాలంటున్నావు కాబట్టి నీకు ప్రకృతిలో జరిగిన ఒక సంఘటన చెబుతా. కొండల్ని సైతం పిండి కొట్టే శక్తివంతమైన పరికరాలతో ఒక మానవ దళం కొండలన్నిటినీ బద్దలు కొడుతూ తిరుగుతోంది. అడవిలో ఉన్న మృగాల్ని సైతం భయపెట్టే మారణ దళం అది. అలాంటి వాళ్ళు ఒక్క పర్వతాన్ని బద్దలు కొడదామని ఎంచుకున్నారు. ఆ పర్వతం దగ్గరికి వీళ్ళ అతి శక్తివంతమైన పరికరాలతో వెళ్ళి దానికొక చిన్న రంధ్రాన్ని చేశారు. అప్పుడు సైన్యమంతా చెల్లా చెదురై మాడి మసైపోయారు. వచ్చిన ప్రతి ఒక్కడు ప్రతి పరికరం బూడిదలా మారింది. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఎంచుకున్నది మామూలు పర్వతాన్ని కాదు, అగ్ని పర్వతాన్ని. ఇప్పుడు అర్థమైందా నీకు సలార్ ఎలాంటి వాడని? సలార్ అగ్ని పర్వతం లాంటి వాడు. చావుకైనా చెమట పట్టించగలిగే తేజస్సు అతని సొంతం. సలార్ సలాం అంటరగలాలంటే ఇంధనం కావాలి, కానీ ఇక్కడ ఇంధనము వాడే అగ్ని వాడే. సలార్రా.